పొద్దు పొద్దున్నే కిచెన్లోకి వచ్చిందని చూస్తున్నారా. సో ఈ ఉప్మా నేను ఇప్పుడు చెయ్యాలన్నమాట. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను తీసుకుంటున్నాను. అయితే నేను ఉప్మా చేయడం వల్ల మా అమ్మకి హెల్ప్ అవుతుంది, ఇంకా టైం సేవ్ అవుతుంది, ఇవన్నీ ఉంటాయని చెప్పి ఉప్మా చేద్దామని డిసైడ్ అయ్యాను పొద్దు పొద్దున. ఇది అయితే తీసుకున్నాను నేను. ఈ గ్లాస్ రవ్వ తీసుకున్నాను, ఈ గ్లాస్ రవ్వ తీసుకున్నాను. ఇవి ఇంగ్రీడియంట్స్, ఉప్మా రవ్వ ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ పచ్చిమిర్చి, ఇంకా ఉల్లిగడ్డలు ఉన్నాయి, కరేపాకు ఉంది. మనకి ఫస్ట్ ఈ పప్పు అయిపోతే దీని దించి మనం పెట్టుకోవాలి, అన్నం అవుతుంది. అయిపోయింది, ఇదైతే మస్తు ఉడుకుతుంది. ఇది ఇది ఉడికాక దీన్ని పక్కకు పెట్టుకొని మనం తాలింపు వేసుకోవాలి. ఇది అంతా మార్నింగ్ కూడా చూడండి ఎంత బాగా ఉడుకుతుందో. ఇప్పుడు ఇది చేయాలి, మనం ఉప్మా చేయాలి. హై కమాండ్ నుంచి ఆర్డర్ వచ్చింది, పప్పు ఉడికిందంట. ఇప్పుడు దీన్ని మనము తీసేసి మనం ఉప్మా స్టార్ట్ చేసుకుందాం. వేయించుకున్న కడాయి అయితే పెట్టేసుకున్నాను. ఆయిల్ వేసుకోవాలి, ఆ తర్వాత ఇవన్నీ వేసేసుకోవాలి. వేసుకున్నాక పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాను, ఇందులోకి మనము వేసేసుకుందాం అన్ని. గోల్డెన్ కలర్ ఫ్రై చేసుకోవాలి, కొంచెం చిన్న కలుపుకుందాం. ఎస్, పర్ఫెక్ట్. ఇప్పుడు ఇంకో వేగినాక ఇవన్నీ వేసుకుంటున్నాయి కదా. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే వేసేసుకుంటున్నాను. సో ఇప్పుడు కొద్దిసేపు బాగా ఫ్రై చేద్దాము. ఇప్పుడు అన్నీ కూడా గోల్డెన్ కలర్ వచ్చాక నీళ్ళు పోసుకుందాం. నీళ్ళల్లో ఉప్పు వేసుకోవాలి, ఇప్పుడు వేసుకోవద్దు ఉప్పు. సో మొత్తం కొంచెం ఫ్రై అవనిద్దాం. ఇప్పుడు కొంచెం దగ్గరకు అయిపోయింది, ఇంకా కొద్దిగా అయ్యాక మనం నీళ్ళు పోసుకుందాం. చూడండి వేగినట్టు సౌండ్ కూడా వస్తుంది అందులో నుంచి. ఇప్పుడు ఇది అయిపోయాక మనం నీళ్ళు పోసుకుందాం. ఇలా చూడండి ఇది మరిగిపోయింది కదా. ఇప్పుడు మనం రవ్వ వేసేసుకొని కలుపుకుందాం. ఇలా అయితే నా ఉప్మా అయితే అయిపోయిందనమాట. ఈరోజు ఇంకో వంట అయితే నేర్చుకున్నాను. నిన్ననేమో మసాలా కర్రీ, ఈరోజేమో ఉప్మా నేర్చుకున్నాను, చేసేసాను కూడా. ఇంకా బాక్స్కి అయితే కొంచెం కట్టాను. ఇలా కొంచెం కారం పొడి, ఇంకా చక్కెర అయితే వేసుకున్నారు. ఇంకా తర్వాత కిచెన్లో అంతా క్లీన్ చేసేసాక నేనైతే బెడ్రూమ్లోకి వచ్చి బట్టలు మడత చేస్తున్నాను. ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలాంటి ఒక కుర్చీ ఉండే ఉంటుంది, దాంట్లో అన్నీ బట్టలు వేసి పెడతాము. ఇంకా అవన్నిటినీ ఒక చిటికెలా అయితే నేను మడత పెట్టేశాను. అయితే ఆ మడత పెట్టే టైంలో నాకు ఈ శారీ అయితే కనిపించింది అనమాట. ఇది మొన్న రిపబ్లిక్ డేకి వేసుకున్నారు మమ్మీ. అయితే దీని మీద బ్లౌజ్ అప్పట్లో ఎలా స్టిచ్ చేసిందో మీతో షేర్ చేస్తాను ఇప్పుడు. అయితే ఈ శారీలో 4-5 కలర్స్ ఉన్నాయి కదా, దీన్ని వేస్ట్ చేసుకొని అప్పట్లో ఒక బ్లౌజ్ అయితే మేము ఇలా డిజైన్ చేసుకున్నాము. అంటే అప్పట్లో ఇలా డిజైనర్ బ్లౌజెస్ చాలా ట్రెండింగ్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇట్లా లేసెస్ వేయండి, ప్యాచెస్ పెట్టండి, ఇట్లా
కుందన్స్ పెట్టండి, డోనీస్ పెట్టండి అని చెప్పి చాలా అంటే కుట్టించుకునే వాళ్ళ చాలా ఇంట్రెస్ట్ ఉండేది అప్పట్లో. ఇప్పుడైతే పైపింగ్ పెట్టేసి నార్మల్గా అయితే వేసుకుంటున్నారు ఎక్కువ. డిజైన్స్ అవన్నీ కూడా అంత ఎవరు ఇప్పుడు ప్రిఫర్ చేయట్లేదు. సో అప్పట్లో ఇలా డిజైన్స్ డిజైనర్ బ్లౌజెస్ అయితే మమ్మీ వేసుకునేది. సో దీనికి మంచిగా లేసెస్ కుందన్వి ఉంటాయి కదా, అవన్నీ తెచ్చి పెట్టుకున్నాం అన్నమాట. ఇది మ్యారేజ్ డేకి డాడీ గిఫ్ట్కి ఇచ్చిన శారీ, అయితే దాని మీదకి ఇలా డిజైన్ చేసుకుంది మమ్మీ బ్లౌజ్ అయితే. అండ్ డోరీస్ కూడా పెట్టేసుకున్నాము. ఇంకా అప్పట్లో అంటే అన్నీ కూడా ఇట్లా ట్రెండింగ్లో ఉండేవి అన్నమాట అన్ని డిజైన్స్. అయితే ఇది సదురుతున్నాను కదా, హాల్లో ఒక ఫ్రాక్ ఉండే అన్నమాట, అది కూడా నేను మీతో షేర్ చేద్దామని చెప్పి నేనైతే అష్ట కష్టాలు పడి వీడియో షూట్ చేస్తున్నాను. ఇది నెట్ ఫ్యాబ్రిక్ తోటి అయితే లాంగ్ ఫ్రాక్ అయితే వాళ్ళు డిజైన్ చేయించుకున్నారు. అయితే దీనికి కొంచెం ఆల్టరేషన్ చేయమంటే మాకు ఇచ్చారనమాట. ఇంకా డిజైన్ బాగుంది కదా అని చెప్పి నేనైతే ఒక వీడియో చిన్న వీడియో ఇంకా ఫోటో తీసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనం ఫ్యూచర్లో ఎప్పుడైనా యూజ్ అవుతుంది కదా, వేరే చిన్నపిల్లలు వస్తే వాళ్ళకి ఇలా ప్యాటర్న్ చూపించి కుట్టేస్తామన్నమాట, అందుకని చెప్పి ఒక ఫోటో అయితే తీసుకున్నాము. సో మంచిగా వాళ్ళు బోట్ నెక్ పెట్టేసి నెట్ ఫ్యాబ్రిక్ తోటి అయితే ఇలా లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేశాను. ఇది ఒక 10 ఇయర్స్ వాళ్ళది అనుకుంటా మరి. ఇంకా వెనకాల కూడా జిప్ ప్యాటర్న్ ఇచ్చారు. అండ్ కింద మొత్తం కూడా రఫుల్స్ లాగా అయితే స్టిచ్ చేశారు వేరే కలర్తో. ఇంకా నేనైతే అవంతా అయిపోయాక నేను నా మోజ్ దానికోసం అని నేను కొన్ని వీడియోస్ అయితే షూట్ చేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత మాకు నైట్ ఆమ్లెట్ దినబుద్ధి అయిందనమాట. ఇంకా మా అమ్మండి శివబాలాజీ చేసిన ఆమ్లెట్ అయితే నేను చేస్తాను అని చెప్పి ఇంకా చేసేస్తున్నారు. అయితే ఇది బిగ్ బాస్లో ఉన్నప్పుడు శివబాలాజీ ఆమ్లెట్ అని చెప్పి అప్పుడు ఫేమస్ అయింది కదా బిగ్ బాస్ 1 ఉన్నప్పుడు. ఇంకా అప్పటి నుంచి కూడా ఈ మసాలా ఆమ్లెట్ అయితే వేస్తారు. దీంట్లో ఏం లేదు, ధనియాల పొడి, ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్ట్, ఇంకా పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు. ఫస్ట్ మనం ఉల్లిగడ్డలకి మసాలా అంతా బాగా పట్టించాలన్నమాట. ఆ తర్వాతనే మనం గుడ్ అనేది వేసుకొని బీట్ చేసుకోవాలి. అయితే నిన్న అల్లం పేస్ట్ అయిపోయిందనమాట, ఇంకా అల్లం పేస్ట్ వేసుకోలేదు. అది కూడా వేసుకుంటే టేస్టీగా ఉంటుంది ఇంకా ఆమ్లెట్. సో మనం అన్ని స్పైసెస్ కూడా వేసేసుకొని ఫస్ట్ ఆనియన్స్కి అయితే పట్టించాలన్నమాట. ఆనియన్స్కి పట్టిస్తే ఏమవుతుందంటే మనకు ఆమ్లెట్ తిన్నప్పుడు ఉల్లిగడ్డలు ఇట్లా బైట్ చేసినప్పుడు మనకు ఆ స్పైసెస్ అన్నీ తగులుతూ ఉంటాయి. ఇలా ఎవరైనా ఆమ్లెట్ వేసుకోకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా సూపర్గా ఉంటుంది, బాగుంటుంది టేస్ట్ కూడా. అండ్ ఇప్పుడైతే ఎగ్స్ 2 ఎగ్స్ అయితే బీట్ చేసి వేసుకుంటున్నాము, 2 ఎగ్స్ వేసేసుకుంటాము. సో చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. అయితే ఇప్పుడు ఇప్పుడు నేనైతే బీట్ చేస్తున్నాను. చాలా అంటే చాలా స్మూత్గా అయిపోయింది. ఎందుకో ఎగ్స్ ఈసారి మంచిగా ఉన్నట్టున్నాయి, చాలా స్మూత్గా అయిపోయింది అన్నమాట బీట్ చేసేటప్పుడు. సో నేనైతే ఇంకా బీట్ చేసేసుకున్నాను. పాన్ అయితే హీట్ అయిపోయింది అన్నమాట. ఇంక ఇప్పుడు ఇది 2 ఆమ్లెట్లు చేసుకోవాలి నేను ఇంకా మమ్మీ అన్నమాట. సో నిన్న వ్లాగ్ చూసారా, నిన్న వ్లాగ్స్లో వేరే ఎగ్స్ మా బ్రదర్ తెచ్చుకున్నారు కదా, ఆ ఎగ్స్ కాదు, ఇవి వేరేవి. అవి ఏంటో కొంచెం కలర్ కూడా వేరేలాగుందనమాట ఆ ఎగ్స్. అవి ప్రోటీన్ ఎగ్స్ అంట. ఇంకా అవి తినే ఒక్కటి బాయిల్ చేసుకున్నా కానీ మనకి బాగా ప్రోటీన్ వస్తుంది, ప్లస్ టమ్మీ అంతా ఫుల్ అయిపోతుంది. ఇంకా ఆ ఎగ్స్ అయితే మేము వేసుకోవట్లేదు. అవి కొంచెం వాసన కూడా ఎందుకు వచ్చాయి నాకు నిన్న. ఇదైతే మేము సపరేట్గా తీసుకొని వేరే వేసుకుంటున్నాము ఆమ్లెట్స్. ఈ వీడియో ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కూడా ఆమ్లెట్ తినాలనిపిస్తుంటే వెంటనే వెళ్ళి ఇప్పుడే చేసుకొని తినేసేయండి.